ఎవరమ్మా సార్ నా బాబు నా బిడ్డ ఇక్కడ ఉన్నారండి నీ బిడ్డ నీ బిడ్డ ఇక్కడ ఎందుకుంటాడమ్మా నాకు తెలియకుండా మా అమ్మ వాడిని ఇక్కడ వదిలేసిందండి అలాగా ఇక్కడ ఎంతో మంది పిల్లలు ఉన్నారు అందరూ నీ బిడ్డ ఎవరో గుర్తించి అలాగే తీసుకెళ్ళమ్మా రామ్మా అనాథ పిల్లల సౌకర్యం కోసం లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తన భార్య పేరుతో కట్టించాడు సీతాపురానికి చెందిన ఏడుకొండ నా పేరు మీద కట్టించాడా నేనంటే ఆయనకు అంత ఇష్టమా ఏమ్మా అలా నిలబడిపోయావే గుర్తించావా తల్లిని గుర్తించలేని బిడ్డలు ఉండొచ్చు కానీ కన్న బిడ్డనే గుర్తించలేని తల్లిని నేను ఇదిగో చూడండి నేను బ్రతుకుంటేగానే నా బిడ్డ అనాథ కాకూడదు నా బాబు నాకు ఇవ్వండి నువ్వు నిన్ననే వచ్చి ఉండాల్సిందమ్మా ఏమండీ నా బాబుకి ఏమైంది క్షేమంగానే ఉన్నాడు తండ్రి దగ్గర తండ్రి దగ్గర అవునమ్మా ఏడుకొండలు నిన్ననే వచ్చి తన బాబుని తీసుకెళ్ళాడు అవునన్న నా బిడ్డను ఆయన తీసుకెళ్ళారు నా బాబుని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను మీరు ఇప్పుడే సీతాపురం వెళ్ళి ఎలా వెళ్తున్నావు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను అక్కడికి వెళ్ళి నాయన నా భార్య గారిని బిడ్డను సరదాగా తీసుకెళ్లి అనాథ శరణాల దగ్గర పడేశారు నువ్వేం అనుకోవద్దు ఆ బిడ్డను తిరిగి ఇచ్చే వచ్చి పలకమంటారా పోన్లేండి నేనే పెడతాను ఆయన ఏమన్నా సరే నాకు బాధ లేదు నాకు కావాల్సింది నా బాబు లలిత ఎక్కడికి వెళ్తున్నావు చాలమ్మా తల్లి చాలు ఇంతవరకు నీ మాట విని నేను పడ్డ నరక యాతన చాలు ఇక నా విషయంలో అనవసరంగా జోక్యం కలిగించుకోకు నాన్న నాన్న ఆయన వచ్చాను నాన్న ఎలాగైనా ఆయన అడిగి నా బిడ్డ నాకు దక్కించు నాన్న వచ్చావా నాయన ఎంతకాలం నేను చూచి లోపలికి రావచ్చా అదే తల్లుడు ఇది నీ ఇల్లు నీ సొంతం నా ఇల్లు నా సొంతం అనే మాటలు ఎప్పుడూ అంతరించిపోయి కానీ నా క్షేమం కోరే మేనమావ అన్న అపేక్ష మాత్రం ఇంకా పెరిగిపోయింది నీ మనసు నాకు తెలుసు లోపలి అంతా కులాసాగా ఉన్నారా అంతా కులాసాగా ఉన్నారు మావయ్య రేపు వచ్చే శుక్రవారం మా ఇంట్లో పెళ్లి నిశ్చయించాలి పెద్దలు మనలో మనకు ఎన్ని గొడవలు ఉన్నా నాకున్న ఒక్కగానొక్క మేనమావ ఆప్తుడి అందుకే ఈ శుభలేఖ స్వయంగా ఇచ్చి నిన్ను ఆహ్వానిద్దామని వచ్చాడు వరుడు ఏడు కొండలు వధువు రంగమ్మ వేరెవరో కాదు నా మేనకోడలు రంగి మన రంగమ్మ నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఇన్నాళ్లుగా మన మధ్య ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఇలా తెగిపోవడం నిజంగా బాధాకరమే కానీ అందుకు బాధ్యుణ్ణి నేను కాదు ఆ సంగతి నీకు బాగా తెలుసు అయినా గతాన్ని తవ్వుకుని ఏం లాభం అదంతా జరిగిపోయిన కథ మావయ్య ఈ పెళ్లికి నువ్వు తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి అత్తయ్య పాత సంగతులన్నీ మర్చిపోయి పెళ్లికి తప్పక రావాలి లలిత నా మీద నీకెంత కోపం ఉన్నా రంగమ్మ కోసం ఈ పెళ్లికి వచ్చి తిరాలి నా కోసం కాదు నీకెంతో ఇష్టమైన రంగమ్మ కోసం నాన్న ఈ శుభలేఖతో ఒక ఆడదానికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది కానీ నీ కూతురి జీవితం అంతమైపోతుంది ఇక నేను నా బిడ్డకి నా భర్తకి శాశ్వతంగా దూరం అయిపోతాను నాన్న అంతా అయిపోయింది సార్ నేను మాత్రం ఏం చేయగలను వాడిచ్చిన ఆ పాడు శుభలేఖ మీరు ఏ మొహం పెట్టి తీసుకున్నారు మానాభిమానాలు కూడా వదిలేశారా ఏం కూసారే రాస్తా పడా చూపించి బెదిరిస్తున్నారా ఫోను ఒలిచేస్తాను ఇంటి గుట్టు బయట పెట్టుకుని రుచుకొని సర్దుకుపోతూ ఉంటే మరీ ఫేట్లు అయిపోతున్నావు కవలేసి ఎవరు అనుకుంటున్నావు వీడు సీతాపురం కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుకున్నాడు ప్రయాణం
రంగి ఎంతో సంతోషపడుతుంది. మీరే ఎంత సంతోషపడుతూ ఉంటే ఆ అమ్మాయి ఎందుకు సంతోషపడదు? చూస్తూ నిలబడ్డారే, గంధవంతి ఇవ్వండి. లలిత, గంధం తీసుకో. గంధం ఇచ్చి నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను వచ్చింది ఈ పెళ్లి చూడడానికి కాదు, నా బాబుని చూడడానికి. ఏమండి, ఏడి నా బిడ్డ? బాబంటే అంత ప్రేముందా? అందుకేనా అనాథ శరణాలయంలో పారేశ. అయ్యో, నా బాధ మీకు ఎలా అర్థం అవుతుంది? దయచేసి నన్ను నా బాబు దగ్గర తీసుకెళ్ళండి. ఏమండి, నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇదా సమయం? ఏమండి సార్, రాచు బొమ్మలాంటి పెద్ద పుడితే నేను మర్చిపోతావేమో. లలిత, ఆ బొమ్మ కేసు ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఏదో జ్ఞాపకం. కలిసి రాని జ్ఞాపకాలు పరికరాని బంధాలు. నేను గతాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు ఎదురు చూస్తున్నది కొత్త జీవితం కోసం. వచ్చావా రంగమ్మ? లలిత, రంగమ్మ పెళ్లిపీటల మీద కూర్చునే ముందు ఒకనాడు అదే పెళ్లిపీటల మీద కూర్చునని ఆశీర్వాదం కోసం వచ్చింది. నువ్వు సుఖంగా ఉండాలి రంగమ్మ, అంతకంటే నేను కోరుకున్నది ఏముంది? బాబు ఏడుకుంటా. ఏం బాబాయ్? ముహూర్తానికి వేళని త్వరగా రమ్మంటున్నా. అలాగే పద రంగమ్మ, వెళదాం రా. లలిత, ఏమిటి? ఆ మాటే మిమ్మల్ని నేను అడుగుతున్నాను. నన్ను ఇలా నడి సముద్రంలో వదిలేస్తారా? అవతల ముహూర్తానికి టైం అయింది. నువ్వేదైనా మాట్లాడాలంటే పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఉండండి, అంతా అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంది? నా మాటకు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. లలిత, శుభకార్యం జరిగే సమయంలో ఇలా గొడవలు చేయడం మంచిది కాదు. నన్ను వెళ్ళదు. ఎంతో మాటలో అక్కడే నిలబడి ముహూర్తం వచ్చేస్తున్న తొందరగా రావాలి. ఆగండి, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. అదేం వీలు లేదు. నా మాటకు సమాధానం చెప్పండి. ఇప్పటి నేను జరగనివ్వను. ఊరికొక న్యాయం, మీకొక న్యాయమా? ఇదిగా చూడండి, మీరంతా పెద్దలు, మీరైనా న్యాయం చెప్పండి. ఆనాడు మీ అందరి ముందు నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఈనాడు ఈ మగ్గల సూత్రానికి ఈయన ద్రోహం చేయిస్తా? చూడమ్మా, కుటుంబ విషయాన్ని నలుగురిలో పెట్టి అల్లరి చేయడం మంచిది కాదు. ఊరుకో. ఎలా ఊరుకోనండి, నాకన్నీ తెలుస్తూ ఉంటాను. ఎవరి తప్పు?
నీ బతుకు నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు. వెళ్ళి ఏమండి ఏమండి, ఆ దేవుడు మొహం చూసి చెప్పండి. ఏ ఇంట్లోనైనా భార్య మూర్ఖంగా ప్రవర్తిస్తే దానికి బుద్ధి చెప్పి సరిదిద్దుకుంటారే గాని ఇలా సంసారం అంటే ముక్క చేసుకుంటారా? ఏమండి మీరైనా చెప్పండి. అదంతా మాకు తెలియదమ్మా, వెళ్ళేంత చూసుకోవచ్చు రా బాబు. ఏమండి కాస్త ఆగండి, మా తరఫున మాట్లాడడానికి మా అమ్మ నాన్న ఎవరు రాలేదు. కానీ నేను ఏ దిక్కులేని ఒంటదాన్ని అనుకున్నారేమో. నాకు నా బాబున్నాడు, నీ నీడ వీడి, నా తోడు వీడే. వీణ్ణి మీ కాళ్ళ ముందు పెడుతున్నాను, మన బాబుని దాటి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళి ఆ పెళ్లి పీటల మీద కూర్చోండి. వెళ్ళండి ఆగండి. మన సంస్కృతి మన నాగరికత అని ప్రతిదానికి గొప్పలు చెప్పుకునేవారే. ఇదేనా మీ నాగరికత? నాగరికత మన నాగరికత గురించి నీకు మాట్లాడే హక్కుందా అసలు? మన జాతి పెంచిన న్యాయాన్ని ధర్మాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా గౌరవిస్తూ ఆ నీడలోనే పెరిగింది ఈ కుటుంబం. ఈ ఇంటి కోడలిగా నువ్వు చేసిందేమి? అహంకారంతో ఇలివిడిచి వెళ్లిపోయి నేను కట్టిన తాళికి విలువైనా లేకుండా చేసి విడాకుల నోటీసు పంపించావు. అయినా సంతాన కన్నా పరువు ప్రతిష్టలే నాకు ముఖ్యం కనుక అల్లరిపాలు కాకుండా నేనే నీకు క్షమాపణ చెప్పుకున్నా. అప్పుడైనా నువ్వు నా మాట విన్నావా? మీ అమ్మ నన్ను కొట్టి చంపించాలని ప్రయత్నించినప్పుడు నువ్వేం చేశావు? తప్పని ఒక్క మాట అన్నావా? ఇదేనా భర్త మీద నీకున్న గౌరవం? ఇదేనా నీకు తెలిసిన నాగరికత? క్షమించండి బావా, నన్ను క్షమించండి. అమ్మ చెప్పిన మాటలు విని అహంకారం పెంచుకున్నాను, నా జీవితాన్ని నేనే ఈ స్థితికి తెచ్చుకున్నాను. బావా నన్ను క్షమించి నా బతుకు నిలబెట్టండి. ఇంటి కోడలుగా నాకున్న స్థానాన్ని మరొకరికి ఇవ్వకండి బావా. ఈ పెళ్లి ఆపుతేయండి బావా, ఈ పెళ్లి ఆపుతేయండి బావా. మీ భార్య గారి మంది నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఏడుకొండరు ముహూర్తానికి టైం అయింది, వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చు. ఏమే మనవరాలా, ఇప్పటికైనా నా మనవడు మనసు అర్థం చేసుకున్నావా? నేను చేసిన తప్పు నన్ను క్షమించున్నాయన నా అల్లుడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అదంతా నూరుకాలడు అడుగు, నన్ను క్షమించలేడు. ఆశీర్వదించవలసిందానివి, మనలో మనకు క్షమాపణ లేదు. అల్లుడు కొన్నాళ్ళు ఆడాలది పై చేయి, కొన్నాళ్ళు మగాలది పై చేయి, ఎన్నాళ్ళు అణిమణి ఉండమంటావు. ఒళ్ళు మండిపోయింది, ఎదురు తిరిగి పొగ రాని చేశాము. ఎంత అందంగా ఏడుస్తున్నావే, కట్టే కన్నీరు. అల్లుడు ఇప్పుడు నేనెవరో తెలుసా? సీతాపురం కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుకొండల మేనమామ భీమారావుని, భర్త భీమారావుని కాదు. నిజంగా స్పీకింగ్ చేశాడు? నో స్పీకింగ్ సీస్ బాబు. ఏడుబండ్లు అంతా వచ్చి వధువులను ఆశీర్వదించండి. రండి బుల్లె మా చీర కట్టి కాటుక పెట్టి చేమంతులు నేసిగలో చుట్టి చీర కట్టి కాటుక పెట్టి హేమంతులు నేసిగలో చుట్టి చిరులు పొంగగా తెలుగు పడుచుగా సిగ్గు బిడియం నేర్చుకో తల్లివైనా నీద శలభ తండ్రివైనా నీద శలభ తల్లివైనా నీద శలభ తండ్రివైనా నీద శలభ.